పూర్వకాలం నుంచి అనేక గ్రంథాలు పురాణాలు కూడా భార్య ఎలా ఉండాలో భర్తతో అత్తమామలతో తల్లిదండ్రులతో తమ కుటుంబ సభ్యులతో అలాగే చుట్టుపక్కల వారితో ఎలా నడుచుకోవాలో చెప్పడం జరిగింది కానీ ఎక్కడా కూడా మగాడు ప్రత్యేకించి భర్త ఎలా ఉండాలో కొందరు కవులు మాత్రమే చెప్పారు అలా చెప్పిన వారిలో బద్దెన ఒకరు అసలు నిజమైన మగాడు ఎలా ఉండాలో తాను రాసిన గ్రంథం ద్వారా తెలుసుకుందాం ఒకప్పటి సమాజంలో ఆడవారిని వంటింటికి మాత్రమే పరిమితం చేసి మగవారు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఉండేవారు కానీ రాను రాను కాలం పూర్తిగా మారిపోయింది ఇప్పుడు మహిళలు మగవారితో పోటీ పడి అన్ని రంగాల్లోనూ ముందుంటూ మగవారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఛాలెంజ్లు చేసినా ప్రతి యువతి పెళ్ళైన తరువాత అత్తవారింటికే వెళ్ళాలి భర్తతో కలిసి ఉండాలి కాబట్టి ఆమె ఎలా నడుచుకోవాలో ఆదర్శ గృహిణిగా ఎలా మసులుకోవాలో బద్దెన తాను రాసిన నీతి శాస్త్రం అనే గ్రంథంలో చక్కగా వివరించారు బద్దెన అంటే పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ సుమతి శతకాన్ని రచించిన కవి అంటే మాత్రం అందరికీ తెలుసు ఇక ఆయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్రం అనే గ్రంథాన్ని కూడా రచించాడు బద్దెన అసలు పేరు భద్ర భూపాలుడు ఆయన రాసిన నీతి శాస్త్రం అనే గ్రంథంలో ఆదర్శన గృహిణి ఎలా ఉండాలో ఒక చక్కని శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత సైనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయా దరిత్రి షట్టర్ద యుక్తాం కులధర్మ పత్ని అని చెప్పాడు ఇది ఒక ఆదర్శ గృహిణి తన భర్తతో ప్రవర్తించాల్సిన తీరు గురించి తెలుపుతుంది అయితే భర్త పట్ల భార్యకు మాత్రమే కాదు భార్య పట్ల భర్త కూడా ఎలా ఉండాలో బద్యన క్లియర్గా చెప్పాడు కానీ దీని గురించి మాత్రం ఎవరు ఎక్కడా ప్రస్తావించరు చాలామంది భార్య ఎలా ఉండాలో చెబుతారు తప్ప భర్త ఎలా నడుచుకోవాలో అనేది చెప్పారు అయితే భద్యనాథన నీతి శాస్త్రంలోనే భార్య పట్ల భర్త ప్రవర్తించాల్సిన తీరు గురించి కూడా చెప్పారు అయితే పురుషాధిక్యత ప్రపంచంలో ఆయన చెప్పిన ఈ శ్లోకాన్ని రహస్యంగా దాచిపెట్టడం జరిగింది ఇంతకీ ఆ శ్లోకం ఏమిటి అంటే భోగేశుర్ రాజా వచనేషు రామ చతురస్య కృష్ణ ధైర్యేషు కర్ణ రూపేచ ఇంద్ర కామేశు మదనా అని చెప్పాడు దీని అర్థం ఏమిటి అంటే ఆదర్శ భర్త మహారాజులాగా సంపన్నుడై ఉండాలి అనగా సద్గుణ సంపన్నుడై ఉండాలి అని అర్థం ఇక శ్రీరాముడిలా నిజాయితీ పరుడై ఉండాలి కృష్ణుడిలా సమయస్ఫూర్తి కలిగి ఉండాలి కర్ణుడిలా మంచి ధైర్యశాలి అయి ఉండాలి ఇంద్రుడిలా అందంగా ఉండాలి మన్మధుడిలా శృంగార శాస్త్రం గురించి బాగా తెలుసుండాలి అని అర్థం బద్దెనగారు సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ నీతి శాస్త్ర గ్రంథాన్ని రాయడం జరిగింది అప్పుడు ఆయన రాసిన ఈ శ్లోకం ఎప్పటిదాకా కోట్లాది మంది మనసుల్లో నిక్షిప్తమై ఉందంటే నేటి కాలానికి కూడా సరిపోయేలా అంటే నేటి తరం వారికి కూడా వర్తించేలా ఉంది గారి గొప్పదనం ఎలాంటిదో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నీతి శాస్త్రంలోని శ్లోకాలు పైకి గంభీరంగా కనిపించినా వాటి భావాలు మాత్రం అందరినీ ఆకట్టుకునేలా అందరికీ వర్తించేలా ఉంటాయి కాబట్టే బద్దెన రాసిన నీతి శాస్త్రం సుమతి శతకం వంటి గ్రంథాల్ని ఇప్పటికీ కోట్ల మంది ఆదరిస్తూనే ఉన్నారు ఇక నీతి శతకాలన్నింటిలోనూ తలమానికంలా నిలిచే శతకం సుమతీ శతకం దీనిలోని పద్యాలు వాటిలో చెప్పిన నీతులు అన్ని కాలాల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ వర్తిస్తూ ఉండడమే కాకుండా ఇవి అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటాయి ఆయన మగాడి గురించి చెప్పిన ప్రతి విషయం మెచ్చుకోదగ్గదే చాలామంది అమ్మాయిలు నేటి కాలంలో అలాంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నవారినే ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి భర్తపైన చెప్పిన అన్ని లక్షణాలు కాకపోయినా వాటిలో కొన్ని లక్షణాలైనా సరే అలవరుచుకోవాలి అప్పుడే మీరు అసలైన మగాడిగా అమ్మాయిల దగ్గర నిజమైన భర్తగా మీ భార్య దగ్గర మంచి మార్కులు సంపాదిస్తారు ప్రతి మగాడు బద్దెనగారు చెప్పిన ఈ లక్షణాలని తప్పనిసరిగా అలవరుచుకొని భార్యల మనసుల్ని గెలుచుకోండి అందుకోసం బద్దెనగారు చెప్పిన నీతి వాక్యం మరొక్కసారి ఆదర్శ భర్త మహారాజుల సంపన్నుడై ఉండాలి శ్రీరాముడిలా నిజాయితీ పరుడై ఉండాలి కృష్ణుడిలా సమయ స్ఫూర్తి కలిగి ఉండాలి కర్ణుడిలా మంచి ధైర్యశాలి అయి ఉండాలి ఇంద్రుడిలా అందంగా ఉండాలి మన్మధుడిలా శృంగార శాస్త్రం గురించి తెలిసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి